శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల నా ప్రేయస్సుని పట్టిస్తే కోటి త్యాగరాజున అక్రమాలు భూకుంభకోణాలు బయట పెట్టాను కేసును నిర్వీర్యం చెయ్యాలంటే నేను చావాలి కాబట్టి వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం ఒక్కసారి అలా కోర్టు బయటికెళ్లి చూడండి యోరానర్ నన్ను కడతేర్చాలని కంకణం కట్టుకున్న వర్గం ఒకటి నా ప్రాణాలు కాపాడాలని ఒక వర్గం అక్కడ నివురుగప్పిన నిప్పులా సిద్ధంగా ఉన్నాయి అంతదేనికి ఈ కోర్టులోనే ఇక్కడే ఇప్పుడో కాసేపటికో ప్రత్యర్థులు నన్ను కాల్చి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆవేశంతో అనర్గళంగా మాట్లాడుతూనే ఉంది సహస్ర అంతలో విజిటర్స్ గ్యాలరీలో ఒక్కసారిగా కలకలం రేగింది జడ్జిగారితో సహా అంతా అటు చూడగా అక్కడ అనూహ్య దృశ్యం కనిపించింది రివాల్వర్లతో సహస్రను షూట్ చేయాలని ప్రయత్నిస్తున్న దుక్కలాంటి ఇద్దరు యువకుల్ని ఇద్దరు యువకులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరూ విరాట్ ధర్మలు హర్యానా షూటర్స్ ఇద్దరూ ఉన్న చేతుల్ని ముందుకు సాచి ఎలాగైనా సహస్రను షూట్ చేయాలని గింజుకుంటున్నారు గ్యాలరీలోని విజిటర్స్ తొక్కిసలాడుతూ పక్కలకు పరుగులు తీస్తున్నారు ఇక లాభం లేదని తన చేతుల్లో గింజుకుంటున్న వాణ్ణి ఎత్తి గ్యాలరీలోంచి కిందకు విసిరేశాడు విరాట్ ఆ వెనకే ధర్మ కూడా రెండో వాణ్ణి తోసేశాడు పైనుంచి కింద పట్టంతో వాళ్ల చేతుల్లోని రివాల్వర్లు ఎగిరి దూరంగా పడ్డాయి పైనుంచి కింద పట్టంతో ఎముకలు విరిగినంత బాధతో కెవుమన్నారు ఒకేసారి ఇద్దరు పడిలేచేలోన కోర్టు లోపలే ఉన్న నలుగురు పోలీసులు పరుగును వచ్చి వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు కోర్టు అమీనా రివాల్వర్లు రెండింటినీ తీసుకెళ్లి జడ్జిగారు ముందుంచాడు ఆ తర్వాత పరిణామాల్లో సహస్ర అభ్యర్థన మీద లోపలి పోకుండా బయట వాళ్ళు లోనుకు రాకుండా జడ్జిగారు తలుపుల్ని మూసి లాక్ చేయించేశారు పిమ్మట సహస్రం నుంచి స్టేట్మెంట్ ఆరంభించారు ఆమె సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన ప్రతుల్లో ఒకటి జడ్జిగారు ముందుంచింది సహస్ర రిపోర్టు చదివి జడ్జిగారు అడుగుతుంటే సహస్ర మౌఖికంగా వివరణ ఇవ్వసాగింది ఓ పక్క కోర్టు హాల్లో సహస్ర వివరణ ఇస్తుండగానే బయట జరుగుతున్న నాటకీయ పరిణామాలు లోపలున్న ఎవరికీ తెలియవు సమయం పది గంటలు దాటిపోవడంతో బయట వృక్షం కింద కారులో కూర్చున్న త్యాగరాజన్కి పరిస్థితి అర్థం కాకుండా పోయింది ఎక్కడా సహస్ర కోర్టుకి వచ్చిన జాడ కనిపించలేదు ఆ విరాట్ గాని వాడి మనుషులు కానీ ఎవరూ వచ్చినట్టు లేదు కోర్టు లోపల బయట జనం మాత్రం అలాగే ఉన్నారు కోర్టు లోపల ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఇక ఉత్కంఠ భరించలేక పది ఐదు నిమిషాలకు కొంత దూరంలో వ్యాన్లో ఉన్న పాండ్యన్కి ఫోన్ చేశాడు ఏమిట్రా పాండ్య నాకు మతిపోతోంది అయోమయంగా ఉంది మనం వేసిన ప్లాన్ ఏమిటి ఇక్కడ జరుగుతుందేమిటి అవతల కోర్టు ఆరంభమైంది సహస్రం వచ్చిందా రాలేదా విసుగంతా గొంతులో నింపుకుంటూ అడిగాడు నాకు అదే అర్థం కావటం లేదు సార్ లోపల నుంచి ఎవరూ బయటికి రాకుండా తలుపులు మూయించారు మనవాళ్లెవరూ సెల్ఫోన్తో లేరా హర్యానా షూటర్స్ ఇద్దరే ఉన్నారు సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది ఆఘోనించలేకపోయావు పక్కాగా ప్లాన్ చేసిన వాడివి విడిగా ఇద్దరిని సెల్ఫోన్లతో లోనుకు పంపించలేకపోయావా త్యాగరాజన్ మాటలు పూర్తి కాకుండానే అవతల ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది పాండ్యన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడో కాక పిచ్చి కోపంతో తల తిప్పి వ్యాన్ వైపు చూడబోయాడు ఇంతలో కారు పక్కకొచ్చి ఎవరో డోర్ మీద చప్పుడు చేశారు వచ్చింది ఎవరో తెలియక కంగారు పడేలోన మరికొందరు కనిపించారు ఎందుకో త్యాగరాజన్ మనసు సందేహించింది కారును పోనిమ్మని డ్రైవర్కి సిగ్నల్ ఇచ్చాడు డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేస్తుండగా సడన్గా అటు డోరు తెరుచుకుంది ఎవరో డ్రైవర్ని లాగేసి స్టీరింగ్ తీసుకుంటూ లోనకొచ్చాడు ఆ వెనకే కుడిపక్క డోర్ తెరుచుకొని హుందాగా కారెక్కి త్యాగరాజన్ పక్కన కూర్చున్నాడో వ్యక్తి రెండో పక్క డోర్లోంచి మరో వ్యక్తి లోనకొచ్చాడు కారు డోర్స్ని తెరిచే ఉంచారు ఎవరు ఎవరు మీరంతా కోపంగా అరిచాడు త్యాగరాజన్ కుడిపక్కన కూర్చున్న వ్యక్తి హుందాగా నవ్వి తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు మిస్టర్ త్యాగరాజన్ ఐ ఐఆమ్ జీకే పరాశరన్ జాయింట్ డైరెక్టర్ ఫ్రమ్ సిబిఐ వీళ్లంతా నా సబార్డినేట్స్ అన్నాడు కూల్గా సిబిఐ రంగప్రవేశం చేసిందని తెలియగానే త్యాగరాజన్ గుండెల్లో రాయి పడినట్టయింది మాట రాలేదు ఏ బేస్ మీద సీబీఐ రంగంలోకి దిగిందో తెలియలేదు ఎందుకంటే ఇంతవరకు ఈ కేసు మీద ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు సహస్రం నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదు సీబీఐ రంగంలోకి దిగితే తన తండ్రి సెంట్రల్ మినిస్టర్ దేవరాజుకి తెలియకుండా ఉంటుందా తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదే ఏమిటి పాండ్యంతో మాట్లాడుతున్నావా ఇక వాడితో మాట్లాడలేవు పాండ్యాన్ని మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఓసారి బయటకి చూడు అన్నాడు పరాశరన్ మఫ్టీలో ఉన్న పోలీసులు పాండ్యాన్ని అరెస్టు చేసి దూరంగా ఉన్న పోలీస్ వ్యాన్ వైపు తీసుకుపోతున్నారు అప్పటికే మెట్ట దగ్గర ఉన్న హర్యానా షూటర్స్ ఇద్దరిని అరెస్టు చేసి లాక్కుపోతున్నారు అంతేకాదు కోర్టు ఆవరణలో త్యాగరాజన్ మనుషుల్ని వెతికి వెదికి మరీ పట్టుకొని వ్యాన్ల వైపు తరలిస్తున్నారు పరిస్థితి చూస్తుంటే ఒక్కసారిగా నవనాడులు స్తంభించిపోయినట్టయింది ఏమిటి అన్యాయం ఏ బేస్ మీద నన్ను మీరు అరెస్టు చేస్తున్నారు చివరకు ఎలాగో నోరు పెగల్చి అడిగాడు త్యాగరాజన్ బేస్ ఉంది మిస్టర్ స్కెలిటన్లు కూడా నీ అక్రమాలకు సాక్ష్యం చెప్తాయి మధురైలో నీ టేక్వే ఎస్టేట్లో జరిపిన తవ్వకాల్లో మొత్తం ఇరవై ఆరు శవాల తాలూకు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి వాటిలో రెండింకా పూర్తిగా శిథిలం కాలేదు జర్నలిస్టు లహరి ఇచ్చిన రిపోర్ట్లో మిస్సింగ్ పర్సన్స్ పద్దెనిమిది మంది అస్థిపంజరాలు మీ ఎస్టేట్లోనే దొరికాయి స్టేట్ గవర్నమెంట్ తరపున సీఎం గారి అభ్యర్థనతో మేం రంగంలోకి దిగి అస్థిపంజరాల మీద జరిపిన పరిశోధనల్లో జర్నలిస్టు లహరి రిపోర్టు వాస్తవమని తేలింది సో లహరి సేకరించిన రిపోర్ట్లో పొందుపరిచిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా పరిశోధన జరపమని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రస్తుతానికి టేక్ ఎస్టేట్లో జరిగిన హత్యల ఆధారంగా మిమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది అంటూ పరాసరాన్ని వివరిస్తుంటే అచేతనుడయ్యాడు త్యాగరాజన్ జర్నలిస్టు లహరి షీఈ్ బ్రిలియంట్ ఆమె కోర్టుకు వచ్చింది జడ్జిగారు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఆమెను చంపపోయిన హర్యానా షూటర్స్ మా వాళ్ళకి లొంగిపోయారు ఈ ఇన్ఫర్మేషన్ చాలనుకుంటాను ఇక బయలుదేరదాం కమాన్ అంటూ కారు దిగాడు పరాశరన్ త్యాగరాజన్ని కూడా ప్రత్యేక వాహనంలో సిబిఐ కోర్టుకు తరలించగా డ్రైవరు త్యాగరాజన్ కారు తీసుకుని వెళ్లిపోయాడు కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు త్యాగరాజన్తో పాటు అతడి మనుషులందర్నీ రిమాండ్కు తరలించారు రక్తరహిత యుద్ధం ఆ విధంగా ముగిసింది సాయంకాలం మూడు గంటల వరకు కోర్టు సహస్రం నుంచి స్టేట్మెంట్ తీసుకుంటూనే ఉంది కోర్టు ముగియగానే తమిళనాడు సీఎం సెల్విచందామరై ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందం సహస్రను సురక్షితంగా గోస్వామి కాలనీకి చేర్చింది అంతా తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు సీబీఐ కస్టడీలో ఉన్న త్యాగరాజన్కి బెయిల్ నిరాకరించింది కోర్టు ఎప్పటికి బయటకొస్తాడో కాలమే నిర్ణయించాలి కోయంబత్తూరు వెంకటరత్నం నాయుడుగారిల్లు రోజు బంధువుల రాకతో కళకళలాడుతోంది త్యాగరాజన్ అరెస్టైన వారం రోజుల వరకు విరాట్తో సహా అంతా అక్కడే ఉన్నారు తనను కాపాడి సొంత తమ్ముళ్లలా అక్కా అంటూ కంటికి రెప్పలా తనని కాపాడిన ముత్తు బ్యాచ్ని సహస్రం మర్చిపోలేదు వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకుంది ఇక దీక్షతో కలిసి సహస్ర మధురైకి బయలుదేరింది దీక్షతో చందువుని కూడా తన వెంట తీసుకెళ్లింది విరాట్ తన మేనత్త కాంచనమాలను విశాలను తీసుకొని కార్లో కోయంబత్తూరు చేరుకున్నాడు అంతకు రెండు రోజుల ముందే మునిస్వామి తన మనుషులతో కోయంబత్తూరు కదిరేసన్ ధర్మలు తమ వాళ్లతో మధురైకి వెళ్ళిపోయారు దీక్ష మధురై వచ్చిన విషయం తెలియగానే ఆమె అన్నలు వచ్చారు చెల్లికి అన్యాయం చేశారు పట్టించుకోవడం లేదని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకోవడం తట్టుకోలేక తప్పు తెలుసుకొని తామే దీక్షాచందులకు వివాహం జరిపించటానికి ముందుకొచ్చారు తర్వాత మహాదేవ్ నాయకర్ దంపతులు సహస్రతో కోయంబత్తూరు బయలుదేరగానే వెంట దీక్షాచందువులు అలాగే ధర్మమిత్రవర్గం అంతా కోయంబత్తూరు చేరుకున్నారు ఇక ఎంతో కాలం తర్వాత పుట్టింట్లోకి కూతురు విశాలను తీసుకొచ్చిన కాంచనమాలను చూడ్డానికి బంధువర్గం అంతా వచ్చారు భర్త రంగనాథ చౌదరి అన్నదములంతా వచ్చారు రంగనాథ చౌదరి పోయిన విషయం తెలిసి అటువైపు బంధువర్గం బాధపడిన కాంచనమాల విశాల ఇద్దర్నీ ఎంతో ఆదరంగా చూశారు ఇక అంతా వచ్చిన విషయం తెలిసి వెంకటరత్నం గారి పెద్ద కూతురు కనక మహాలక్ష్మి ఆమె భర్త కూతురు సాగరికతో వచ్చి ఇక్కడే ఉన్నారు ఇక మునిస్వామి అయితే అందరితో పాటు నాయుడు గారి ఇంటనే ఉన్నాడు ఆ విధంగా అందరి రాకతో వెంకటరత్నం నాయుడు గారి ఇల్లు సకల శోభాయమానంగా కళకళలాడింది ఆ రోజు అనంతరం ముందుగా విరాట్ పెళ్లి ప్రస్తావన మునిస్వామి తీసుకొచ్చాడు దీక్షచందువుల వివాహానికి దీక్ష అన్నలు ముహూర్తం నిర్ణయించేశారు మనమే లేటు మన విరాట్ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తే ఓ పనైపోతుంది కదా అన్నాడు ఇందులో మాలేటి ఏముంది ఓ మాట వాళ్లని అడిగితే తర్వాత పురోహితుణ్ణి పిలిపించి ముహూర్తం ఖరారు చేద్దాం ఏమంటారు డాడీ అన్నాడు విక్రాంత్ అవునవును అడగండి అన్నాడు వెంకటరత్నం నాయుడు నాకైతే అడగటం అనవసరం అనిపిస్తోంది ఏకంగా పురోహితుణ్ణి పిలిపించండి అన్నాడు మహదేవ నాయకర్ ఓ మాట అడుగుదాం నాయకర్ సాబ్ తప్పేముంది ఏమ్మా సహస్రా విశాలా మీ ఇద్దరికీ భావన చేసుకోవడం సమ్మతమే కదా ముహూర్తం పెట్టించేస్తాం అడిగాడు మునుస్వామి అలాగే కానీ బావ ముందుగా ప్రేమించింది అక్క సహస్రని కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అంది విశాల అదేమిటి మరి నువ్వు నేను వాళ్లతోనే ఉండిపోతాలే అంది సహస్ర నువ్వేమంటావు విశాల అలాగే చెప్తుంది కానీ సొంత పక్కకు రేంటి నన్ను చేసుకుంటే తప్పు నాదంటారు విశాలతోనే పెళ్లి జరిపించండి అంది సహస్ర మరి నువ్వు నేను వాళ్లతోనే ఉంటాగా అక్కడే ఉండి అంతా వింటున్న విరాట్ ఇక భరించలేక ఈ త్యాగాలేమిట్రా నాయనో నా వల్ల కాదు నాకు ఇద్దరూ కావాలి పెళ్లి చేసుకుంటారో లేదో అడగండి అంటూ లేచి లోనకెళ్ళిపోయాడు విరాట్ విన్నారుగా మా మావయ్య బంగారం బంగారాన్ని వదులుకుంటామా ఏంటి మీరు చేసుకోనంటే చెప్పండి నేను చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను అంది సాగరిక దాంతో ఒక్కసారిగా గొల్లున నవ్వారంతా అప్పటికప్పుడు పురోహితుణ్ణి పిలిపించి ముహూర్తాలు చూపించారు సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పేరు బలం తిది నక్షత్రాల్ని బట్టి వేరువేరు ముహూర్తాలొస్తాయి కానీ లక్కీగా విరాట్కి ఒకే ముహూర్తంలో ఇద్దరికీ కట్టే అద్భుతమైన ముహూర్తం కుదిరింది ఆ ముహూర్తానికే రంగరంగ వైభవంగా వివాహము జరిగింది వివాహానికైతే లక్కీగా ఒకే ముహూర్తం కుదిరింది సరే మరి శోభనానికి కూడా పెళ్లి కూతుర్లిద్దరికీ ఒకే ముహూర్తాలు వస్తాయా ఒకవేళ వస్తే ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల నా ప్రేయసిని పట్టిస్తే కోటి ఇంతటితో ఈ నవల పరిసమాప్తి తిరిగి మరొక నవలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే